అన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఒక అద్భుత ఔషధం గుమ్మడి గింజలు. గుమ్మడి గుమగుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించని తెలుగిల్లు ఉంటుందా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని గుమ్మడితో పోతాయి. ఇటు వంటలకు అద్భుతమైన రుచి, అటు అనారోగ్యాలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడే ఈ గుమ్మడిని ఉపయోగించేటప్పుడు గుమ్మడికాయను కట్ చేసుకుని గింజలను పారేస్తుంటారు. అయితే అలా పారేసే గుమ్మడి గింజల్లో వైద్యపరమైన ఔషధ గుణగణాలు తెలుసుకున్నాక ఆశ్చర్యపడక తప్పదు. ఎందుకంటే ఈ అద్భుతమైన ప్రయోజనాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. గుమ్మడి మరియు గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, మరియు ఇందులో పుష్కలమైనటువంటి న్యూట్రిషన్స్ మరియు విటమిన్స్ మరియు మినరల్స్ ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడిలో విటమిన్ ఏ, సి, ఈ, కేలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా జింక్ మరియు పుష్కలమైనటువంటి మెగ్నీషియం ఉండి మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఆర్థరైటిస్, గుండె సంబంధిత వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి జబ్బులతో బాధపడుతుంటారో అటువంటి వారికి ఈ ఆరోగ్యకరమైన గుమ్మడి గింజలు బాగా సహాయపడతాయి. వాటిని వారి యొక్క రెగ్యులర్ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. గుమ్మడి గింజలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గింజలను వలిచి లోపల ఉన్న పప్పును తినవచ్చు, లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడి చేసి పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదంటే రోజంతా అప్పుడప్పుడు గుమ్మడి గింజలను కొరుకుతుండడం కూడా ఆరోగ్యకరమే. ఈ గింజల విషయంలో తప్పకుండా గుర్తుంచుకోదగ్గ మరో ముఖ్య విషయం ఏంటంటే, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకానికి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి గుమ్మడి గింజలను రెగ్యులర్ డైట్లో చేర్చుకునేవారు ఎక్కువగా నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి.